తిరుపతి జిల్లా కోట పట్టణానికి చెందిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మైనారిటీ నాయకులు కోట బిట్టు సెగ్మెంట్ ఎంపీటీసీ సభ్యులు షేక్ ముబీన్ బాషా ఇటీవల కుటుంబ సభ్యులతో కారులో మద్రాసుకు వెళ్తూ మార్గం మధ్యలో దొరవారి సత్రం వద్ద ప్రమాదవశాత్తు కారు బోల్తాపడి స్వల్ప గాయాలతో బయటపడ్డ విషయం తెలిసిందే. దీంతో ముబీన్ బాషాను ఆయన ఇంటికి వెళ్లి పలువురు వైసీపీ నాయకులు శ్రీ అభిలాష్లు బంధుమిత్రులు పరామర్శించారు. ఈ క్రమంలో ముబీన్ బాషాను నెల్లూరు జిల్లా స్థానిక సంస్థల ఎమ్మెల్సీ మేరిగా మురళీధర్ పరామర్శించారు. కోటలోని ముబీన్ బాషా నివాసానికి వెళ్లి ఆరోగ్య విషయాలపై ఆరా తీశారు. గాయాలను పరిశీలించారు. ప్రమాదం జరిగిన విధానాన్ని అడిగి తెలుసుకున్నారు. ఆరోగ్యం పట్ల ప్రత్యేక శ్రద్ధ తీసుకోమని సూచించారు. ముబీన్ బాషా కుటుంబ సభ్యులతో మేరిగా మురళీధర్ కొంతసేపు ఆప్యాయంగా మాట్లాడారు. మేరిగా మురళీధర్ను ముబీన్ బాషా కుటుంబ సభ్యులు బంధువులు ఘనంగా సన్మానించారు. మేరిగా మురళీధర్తో పాటు వైసీపీ నాయకులు వర్జా రామచంద్రారెడ్డి, బురదగాలి కొత్తపాలెం రాజారెడ్డి, కొండ్ర గిరిబాబు రెడ్డి, చిట్టమూరు భాస్కర్ రెడ్డి, కూచివాడ పరంధామరెడ్డి, షేక్ జిలానీ, మౌలానా ఖలీల్, కోట మండల కోఆప్షన్ మెంబర్ షేక్ ముయిన్ బాషా, షేక్ ఇలియాస్, షేక్ ఇంతియాజ్, షేక్ ఖాదర్ బాషా, మురారి వెంకట సుబ్బయ్య ఉన్నారు. దర్వాస ఉండేటప్పటికీ నేను లెఫ్ట్ సైడ్లోనే ఉన్నాను. ఈ లారీ ఎందుకో ట్రిప్పర్ లారీ వచ్చి రైట్ సైడ్కి వచ్చి నాకు బ్యాక్ తగిలింది, వెనక డిక్కి తగలడం తగలడం స్టీరింగ్ కంట్రోల్ తప్పిపోయి రైట్ సైడ్కి తిరిగిపోయి అక్కడ ఇది ఉంటాయి కదా డివైడర్, హైవే మీద డివైడర్ దాన్ని గుద్దుకొని టైర్లు పగిలితే బోల్తా పడుతుంది. అందరం దాంట్లోనే ఉన్నాం. దురదృష్టకరం. ఈ నెల 1వ తేదీ మన గూడూరు నియోజకవర్గానికి సంబంధించినటువంటి మైనారిటీ నాయకులు సోదర సమానులు ముబీన్ బాయ్కి మద్రాసుకు పోతుండగా మరి తర్వాత సత్రం మండలం దాటుకున్న తర్వాత దురదృష్టం వెంటాడి ఒక టిప్పర్తో చిన్న యాక్సిడెంట్ జరిగింది. చిన్నగా పెద్ద యాక్సిడెంట్ అది. దేవుని కృప వల్ల, భగవంతుడి ఆశీస్సుల వల్ల చిన్న చిన్న దెబ్బలతో బయటపడడం జరిగింది. ఆ కారును చూస్తే అసలు ఏ రకంగా భగవంతుడు పూర్తి స్థాయిలో కాపాడాడనిపిస్తుంది. అంత పెద్ద ప్రమాదం. భగవంతుడు అతను అందరికీ మంచిగా, పార్టీ అంటే ఎంతో విధేయతగా, అదే రకంగా ప్రజా తీర్పు కోరినప్పుడు కూడా ఎంపీటీసీగా ఇక్కడ అందరు మనల్ని చూరకుండా అభిమానం, పెద్దల ఆశీస్సులు, శ్రేయోభిలాషులు, బంధుమిత్రుల ఆకాంక్షల మేరకు ఎలాంటి ఇబ్బంది లేకుండా చిన్న చిన్న దెబ్బలతో బయటపడడం నిజంగా భగవంతుడికి ఈ సందర్భంగా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాం. చాలా దురదృష్టకరమైన విషయం తెలిసింది. నేను వేరే ప్రోగ్రామ్స్లో బయట ఉండడం వల్ల ఈ మధ్య కలవలేకపోయినా ఫోన్లో వెంటనే సంప్రదించడం జరిగింది. తర్వాత ఈరోజు తిరిగి చేసుకొని వారిని పరామర్శిస్తూ ఇస్తాము, ధైర్యంగా ఉండమని చెప్తామని వాళ్ళ కుటుంబానికి కూడా వచ్చి ధైర్యం చెప్పి భగవంతుడు మీ అందున్నారమ్మా, మీకు మంచిగా జరిగింది. ఆ బండి యాక్సిడెంట్ జరిగిన తీరు చూస్తే మీరు ఇంత క్షేమంగా రావడం అనేది దేవుని కృప అని చెప్పి తెలియజేసుకుంటూ వారిని ఈరోజు ధైర్యంగా ఉండాలి. భగవంతుడు మంచి చేసిన వాళ్ళకి ఎప్పుడు మంచిగా చేస్తాడు. ఒక చిన్నపాటి పరీక్ష చేశారు, అది దాన్ని ఎదుర్కోవడం మానసికంగా ధైర్యంగా ఉండాలని చెప్పడానికి నేను పరిచయం రావడం జరిగింది.